ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలగాలని ప్రార్థిస్తున్నాను. గతించిన పాఠంలో దేవుని వాక్యంలో వేదన అనే విషయాన్ని మనం ధ్యానం చేసాం. దాన్నే కంటిన్యూగా మనం దేవుని వాక్యంలో ధ్యానం చేద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4:9 చదువుదాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను, వేదన పడి ఇతని కంటినని అతని తండ్రి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. వేదన పడి కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. స్తోత్రం. సాధారణంగా తల్లి పేరు పెట్టడం అనేది అరుదుగా జరుగుద్ది. పెద్దలు తాత ముత్తలు లేక దైవజ్ఞులు దైవజనులు పేరు పెడతారు. కానీ ఈ తల్లి తన కొడుక్కి తానే పేరు పెట్టింది, పురిట్లోనే పెట్టింది. బహుశా ఎలా పెట్టింది, ఏదో పేరు పెట్టలేదు, అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అనగా వేదన. వేదన పడి కన్నాను, ఆ బాధ ఏంటో నాకు తెలుసు, వీడి పుట్టుడు ద్వారా ఎంత బాధపడ్డానో అందుకనే వీడి పేరు వేదన అని పెట్టింది. పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ పేరుని చాలామంది వల్గరగా ఉపయోగించుకోవటం మొదలుపెట్టారు. ఆ అవమానాన్ని భరించలేనటువంటి వాడైనటువంటి ఎబ్బేజు, ఏమి చెయ్యాలా, ఏమిటి పరిస్థితి, నా పేరు ఎలాగూ మారదు, ఒకసారి రాయబడిన పేరు పెట్టబడిన పేరు మార్చకూడదు, అది గవర్నమెంట్ వారి లిస్టులోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మార్చడం అనేది చాలా కష్టమైన పని, సహజంగా జరిగే విషయం. అయితే నా పేరు మార్చడం వల్ల కాదు కానీ నా బ్రతుకులో మార్పు రావాలనుకున్నాడు ఎబ్బేజు. అందుకు ఏమి చేయాలి, ఎవరెవరో సలహాలు తీసుకుని ఉంటాడు. బహుశా ఒక మంచి పని చేయటానికి, తన జీవిత నిర్ణయం మార్చుకోవడానికి, తన పరిస్థితులు ఎదురు రాకుండా ఉండటానికి ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తే, బహుశా దైవజ్ఞులు పెద్దలు చెప్పుంటారు, నీవు దేవుణ్ణి ఆశ్రయించరా బాబు, ప్రార్థన చెయ్యి, నీ పరిస్థితులు మారిపోతాయని చెప్పుంటారు. అందుకే 10వ వచనంలో ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొర్రపెట్టాడు. ఒకటి, దేవుని గురించి మొరపెట్టాడు. గతించిన పాఠంలో మనం నేర్చుకున్నాం,
రెండవదిగా ఏమి చేశాడంటే నన్ను ఆశీర్వదించమన్నాడు. ఇక మూడవది చూస్తే నెంబర్ 3, నా సరిహద్దును విశాలపరచుమో. దేవునికి స్తోత్రం. నా సరిహద్దు విశాలపరచుమో. విశాలత అనేది ఇరుకు నుండి తప్పించేది. ఈనాడు మన ఆంధ్రప్రదేశంలో కొన్ని చోట్ల ఇరుకు రోడ్లు ఉన్నాయి. హైదరాబాద్ లాంటి రాజధాని నగరాల్లో అయితే కొన్ని చోట్ల అవుటర్ రింగ్ రోడ్లో మనం ప్రవేశిస్తే విశాలమైన రోడ్లు ఉన్నాయి. మన విజయవాడ పట్టణంలో కూడా కొన్ని విశాలమైన రోడ్లు ఉన్నాయి. మన ఆంధ్రాలో కూడా అనేక చోట్ల ఉన్నాయి. విశాలమైన మార్గంలో వాహనాలు వేగంగా వెళ్ళిపోతాయి. ఇరుకైన మార్గంలో వాహనాలు కంట్రోల్గా స్లోగా వెళ్తూ ఉంటాయి. విశాలత అనేది దేని గుర్తు అండి అంటే అభివృద్ధికి గుర్తు. విశాలత అంటే దేవి గుర్తు. దేవుని వాక్యంలో చూద్దాం. ఆదికాండం 35:9 యాకోబు పతనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. విశాలత అంటే ఒక మార్గంలో ఒక మాటలో చెప్పాలంటే అభివృద్ధి లేక ఆశీర్వాదము. విశాలత నన్ను నువ్వేం చేయాలి దేవా అంటే నా సరిహద్దును విశాలపరచో. సరిహద్దు విశాలపరచబడటం అంటే 2 సెంట్లు ఉన్నది 4 సెంట్లలోకి వెళ్ళటం లేక కొద్దిగా ఉన్నది గొప్పగా వెళ్ళటం. విశాలత అభివృద్ధికి చిహ్నం, దీవెనలకు ఎదుగుదలకు చిహ్నం. నన్ను నువ్వు హెచ్చించాలి, నీవు నన్ను అభివృద్ధిపరచాలి. కీర్తన గ్రంథం 94:13 భక్తిహీనులకు గుంట త్రవబడే వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదు. విశాలత అనగా కష్టదినములను పోగొట్టాలి, పోగొట్టి నెమ్మది దయచేయుట. నా తల్లి నాకు వేదన పుత్రుడు అని పేరు పెట్టింది. అందరూ నన్ను ఓరి వేదనవుడా అని పిలుస్తున్నారు, ఓరి బాధ కలిగించేవాడా అంటున్నారు. కనుక నా పరిస్థితి మారాలంటే ఇప్పుడు నా జీవితంలో విశాలతలోకి రావాలి. నేను దేవునికి స్తోత్రం. నేను చేసేటువంటి కార్యక్రమాలు, నేను చేసే పనుల్లో, నీవు చేసే వ్యాపారంలోనా, వ్యవసాయంలోనా, ఉద్యోగంలోనా, దేనిలోనైనా సరే వృద్ధిలోనికి రావటమే విశాలత. దేవునికి స్తోత్రం. అదే అడుగుతున్నాడు ఎబ్బేజు, ప్రభు నా సరిహద్దును విశాలపరచము. ఇక 4వదిగా చూస్తే మనం ఈ 10వ వచనంలో కింద భాగంలో రాయబడింది, నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండదే దయచేసి. ఆమేన్. సరిహద్దు విశాలపరచబడాలంటే నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. తోడు. వివాహం అయిన తర్వాత హైందవ శాస్త్ర ప్రకారం ఆ చెంగులు 2 ముడేసి 7 అడుగులు ఇద్దరు నడిపిస్తారు. దీనికి చిహ్నం ఏంటంటే వ్యాధి ఎందు, బాధ ఎందు, కష్టమందు, సుఖమందు, కలిమి ఎందు, లేమి ఎందు, ఇద్దరు ఈ రీతిగానే చెంగు ముడివేయబడినట్టుగా మనసు ముడివేయబడి ఇలాగ మీరు కలిసి నడవాలి, ఒకరి తోడు ఒకరికి. ఈ భూలోకంలో మనం బ్రతికినంతకాలం మనిషికి మనిషి తోడు కావాలి. ఈ మనుషులిద్దరి మధ్య దేవుని తోడు కావాలి. ఇప్పుడు అదే అడుగుతున్నాడు ఎబ్బేజు. నా పరిస్థితులు మారాలంటే దేవా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. స్తోత్రం. చాచిన చేతితో ప్రభు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి తన ప్రజలను బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చెయ్యి ఎక్కడైతే చాపబడి ఉంటుందో, దేవుని చెయ్యి ఎవరినైతే పట్టుకుంటుందో వారి జీవితంలో గొప్ప అభివృద్ధిని చూస్తారు. అలాంటి వాగ్దానాలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొందరికి చేసి పెట్టారు. నేను నీకు తోడుగా ఉంటానురా బాబు, ఎందుకు బాధపడతావు? వేదనలో బాధపడుతున్నప్పుడు, సమస్యల్లో బాధపడుతున్నప్పుడు, ఒంటరిగా గిల్టీగా వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు అప్పుడు ఏం చెప్తావు? నీకు ఏం బాధ లేదు, నేనున్నా నీకు తోడుగా, నన్ను గుర్తు చేసుకో అని అంటారు. మనుషులైనా ఇచ్చిన మాట పరిస్థితులు బట్టి వెనక్కి తీసుకోవచ్చు, కానీ దేవుడు నీకు మాట ఇస్తే ఆ మాట వెనక్కి తీసుకోడు. దేవుని వాక్యంలో ద్వితీయోపదేశ కాండం 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. నీ ముందర నడుస్తాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు వరకు తోడండి? కీర్తన గ్రంథంలో మనం చూస్తే ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును అని రాయబడింది. తోడు. ప్రతి మనిషికి మనిషి తోడు,
ప్రతి మనుషులకి అందరికీ దేవుని తోడు కావాలి. స్తోత్రం. దేవుడు తోడుగా ఉంటే అపాయం నుండి తప్పించబడతావు. దేవుడు తోడుగా ఉంటే వ్యాపార నష్టంలోంచి బయటకు వస్తావు. దేవుడు తోడుగా ఉంటే కుటుంబ సమస్యల్లో నుండి బయటకు వస్తావు. నిందలు అపనిందల్లోంచి బయటికి రావాలంటే దేవుని తోడు మనకు కావాలి. స్తోత్రం. ఒక భక్తుడు అంటాడు, ఇలా పాడతాడు, నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలవలేదు, నీవు తోడుగా ఉంటే నాకు చాలు నాయనా అని అంటాడు. దేవుని తోడు ఎంతవరకు అండి అంటే 40 సంవత్సరాలు మోషే ఇస్రాయిల్ ప్రజలకి నాయకత్వం వహించి నడిపించాడు. ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి, ఎన్నో నిందలు వచ్చినాయి. ప్రజల కొరకు అంత త్యాగం చేసిన త్యాగశీరుడికి ఆ ప్రజల ద్వారానే ఇబ్బందులు వచ్చినాయి. కానీ మోషే భయపడలేదు, కంగారు పడలేదు. ప్రభు వైపే నడుస్తున్నాడు, దేవుడు నడవమన్నట్టుగా నడుస్తున్నాడు. మరలా దేవుడు మోషేతో బలపరుస్తూ మాట్లాడుతున్నాడు, మోషే భయపడబాక, నేను నీకు తోడుగా ఉందంటరా. అన్నయ్యన అహరోను నీకు దూరం అయితే ఏంటి, ఇస్రాయిల్ పెద్దలు 250 మంది దూరం అయితే నీకేంటి, నేను నీకు తోడుగా ఉన్నాను. మోషేకి దేవుడు తోడుగా లేకపోతే మోషే అరణ్యంలోనే రాలిపోయిన వాడితో రాలిపోయేవాడు. దేవుని పిల్లలారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మిత్రులారా, స్నేహితులారా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు తల్లి. నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశావు, కానీ అక్కడికి వెళ్ళంగానే నీ మనసు మారిపోయింది. నాకెవరో గుర్తొచ్చారు అందుకని నేను మానుకున్నాను అంటావు. కాదు కాదు, దేవుని ప్రేమ నిన్ను వెంటాడుతూ వస్తుంది. ఇలాకు నీకంటే ముందు దేవుని ప్రేమ ఇలా నడిచి వచ్చి అపాయంలో పడకుండా దేవుని ప్రేమ నిన్ను లాగింది. వెనక్కి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని తోడు ఎర్ర సముద్రం వాళ్ళని ఉంచలేకపోయింది, అగ్ని వాళ్ళని కాల్చలేకపోయింది. దేవుడు తోడుగా ఉంటే దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము అని దేవుని వాక్యంలో చదువుతున్నాను. మోషే మరణంతరం యెహోషువా నాయకుడయ్యాడు. యెహోషువా నాయకుడైనప్పుడు నేను ఏం చేయాలి, నా బతుకేంటి అన్నట్టుగా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు యెహోషువాకి హామీ ఇచ్చాడండి. యెహోషువా గ్రంథం 1:5 నీవు బ్రతుకు దినముల నిడను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక యుండును. ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైయుందును. ఆమేన్. ఎబ్బేజు, నీకున్న వేదన పోవాలంటే ఎబ్బేజు చేసినటువంటి ప్రయత్నం ఏమిటండి అని చూస్తే, అయ్యా నీవు నాకు తోడుగా ఉంటే చాలు, ఎలాంటి పరిస్థితులైనా జయిస్తాం, తిరుగుబోతైనా భర్తను సహించగలుగుతావు, నిన్ను వేధిస్తున్నటువంటి భార్యని జయించగలుగుతావు, పిల్లలు పెడుతున్న బాధలను నువ్వు సహించగలుగుతావు, ఫ్యాన్కి ఏలాడాలనుకోవు, అగ్ని అంటించుకోవాలనుకోవు, నీళ్ళలో ఎగిరి దూకాలనుకో. కారణం ఏమిటంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం. కన్నవాళ్లతోడు కొంతవరకు, కట్టుకున్న వాళ్లతోడు కొంతవరకు, కానీ నిన్ను నన్ను కన్న దేవుడు తోడు జీవితాంతం వరకు కూడా ఉంటుంది. యెహోషువా భయపడబాక, ఆనాడు మోషేకు తోడుగా ఉన్నట్టు నేను నీకు తోడుగా ఉంటాను రా బాబు. ఎందుకు బాధపడతావు, ఎందుకు భయపడతావు? ప్రియమైన సోదరి సోదరులారా, ఆదరించే ఆదరణ లేదని భయపడుతున్నావా? ఆదరించే మనుషులు కంటి చూపు మేర కనపట్టం లేదని బాధపడుతున్నావా? నిన్ను కన్నవాడు, నువ్వు ఆశ్రయించిన దేవుడు నీకు తోడుగా ఉన్నాను ఈ సమయంలో నీకు వాగ్దానం చేస్తున్నాడు. స్తోత్రం. 24 గంటలు ఆగకుండా యుద్ధం చేయగలిగాడు. 6-12 గజాల ఎల్లప్పు ఉండేటువంటి ఎరుకో కోటను కూల్చగలిగాడు యెహోషువా. 5 రాజుల మీద యుద్ధం జయించగలిగాడు, జయం పొందగలిగాడు. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు యెహోషువాతో చెప్పిన వాగ్దానమే. స్తోత్రం. ఆఖరికన్నాడు నిక్కచ్చిగా నిభ్రం కలిగి నిలబడి, నేను నా ఇంటి వారి యెహోవాను ఆరాధిస్తామని చెప్పాడు. ఇదేనండి వాగ్దానమేనండి. ఎక్కడ నీకు వాగ్దానాలు దొరకవండి, కేవలం పరిశుద్ధ గ్రంథములో మాత్రమే దేవుని సన్నిధిలో నీకు వాగ్దానాలు లభిస్తాయి. ఈ వాగ్దానం నిన్ను చంపదు, ఈ వాగ్దానం నీ జీవిత కాలాన్ని పొడిగించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకే నీవు నాకు తోడుండాలి. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే దేవుని తోడు నువ్వు కోరుకోవాలి. కొన్నిసార్లు మన పిల్లల్ని ఎత్తుకోవాలి ఎంత ప్రయత్నం చేసాము అంటారు, ఎంత ముద్దు చేద్దామని అనుకున్నా సరే ఇష్టం లేని పిల్లల్ని దగ్గరికి రారు. దేవుడిని ఎత్తుకుని మొయ్యాలని, ముదిమి వచ్చే వరకు, తల వెంట్రుకలు మెరిసేంతవరకు ఎత్తుకుని మొయ్యాలని దేవుడు ప్రేమిస్తూ దగ్గరికి వస్తే, సువార్త ద్వారా దగ్గరికి వస్తున్నారు, దైవజనుల మాటల ద్వారా వస్తున్నారు, ఈ టీవీ కార్యక్రమం ద్వారా వస్తున్నాడు, రకరకాలుగా దేవుడు నీ దగ్గరికి వస్తున్నప్పుడు కూడా
నీవు దేవుణ్ణి తోసేస్తున్నావు బిడ్డ, ఇప్పుడుకైనా ఆలోచించో. నీ పరిస్థితులు మార్చడానికి ఎబ్బేసుకున్న నింద తొలగించిన దేవుడు నీకు వచ్చిన నిందను తొలగించేస్తాడు. ఎక్కడ తల దించుకున్నావో అక్కడే దేవుణ్ణి తల పైకెక్తుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక తర్వాత ఆఖరిది ఈ పదవచనంలో ఆఖరి మాట, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. అమ్మే, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. కీడులో ఏమి దాగుంది? మరణం దాగునుంది, నష్టం దాగుంది, కష్టం దాగుంది, వేదన దాగి ఉంది. మీరు ప్రార్థనకు ఎందుకు వచ్చారండి? శుభ్రంగా ఉందామనండి. మీరు ప్రార్థన ఎందుకు చేస్తానండి? పరలోకం వెళ్ళాలనండి. మీరు ప్రార్థనకు ఎందుకు వచ్చారండి? కలిసి వస్తుందనండి. మీరు ప్రార్థనకు ఎందుకు వచ్చారండి? దెయ్యాలు బాగా తట్టుకోలేకొచ్చామండి. అలాగే మనం రకరకాల సాక్ష్యాలు, రకరకాల అనుభవాలు మనం చెప్పుకోగలుగుతాం. ఎబ్బేజు చేస్తున్నటువంటి ఐదవ విన్నపం ఏమిటంటే, కీడు రాకుండా నన్ను తప్పించమో. స్తోత్రం. తప్పించేవాడు ఎవ్వరూ తప్పించలేరండి. దేవుడు ఒక్కడే నిన్ను తప్పిస్తాడు. కీర్తనల గ్రంథంలో 91వ కీర్తన 3:11 వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆమేన్. కీడు నుండి తప్పించేవాడు. ఒక సమస్య వచ్చింది, అయ్యా 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 ఈ పరిస్థితి నన్ను తప్పించు నాయన అని ఎవరిని అడిగితే,